గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లను చేశారు. 3000 మంది పోలీసులు భద్రతతో పాల్గొన్నారు. డీసీపీ 10 మంది ఏసీపీలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షెల్టర్లను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ఇలా వచ్చి ఇక్కడ ఫ్లాగ్ ఎగ్నేషన్ అనంతరం అక్కడ స్పీచ్ ఉంటుంది. అక్కడ పైన ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గది లాంటి స్థలంలో స్పీచ్ ఉంటుంది. అయితే సీఎం స్పీచ్ అయిన అనంతరం ఇక్కడి నుండి అక్కడ కవాతు ఉంటుంది. ఇక్కడ ఈ రోడ్డు చూస్తున్నాము అంటే ఈ ఖాళీ స్థలంలో మిలిటరీ కవాతు, అదేవిధంగా ఇతర పోలీస్ ఫోర్స్ గుర్రపు స్వారీలు లాంటి కవాతు అంతా కూడా ఉంటుంది. దానికోసం అన్ని ఇక్కడ అంతా తవ్వుతున్నారు. సున్నం అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ అంతా ఒక రూట్ మ్యాప్ అంటూ గీశారు. ఆ రూట్ మ్యాప్లో కూడా కవాతు, అదేవిధంగా పోలీసు గుర్రపు స్వారీ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం అక్కడ లాస్ట్లో ఏర్పాటు చేసిన స్టేజ్ దగ్గర పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ నుండి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలు, ఇతర పెద్దలచే పలు నృత్యాలు, అదేవిధంగా స్పీచ్ లాంటి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మిలిటరీ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిల్వనుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము అక్కడ లాస్ట్లో మిలిటరీ వాహనాలు, మిలిటరీ ట్యాంకర్స్, అదేవిధంగా తుపాకులు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ కూడా ఫ్లాగ్ ఎగరవేసిన అనంతరం సందర్శకుల కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మిలిటరీ వాహనాలు ప్రజలకు సందర్శకంగా పెట్టారు. అదే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సంవత్సరం కూడా సేమ్ అదే విధంగా ఈ స్థలంలో, అంటే ఇక్కడ ఏర్పాటు చేసిన స్థలంలో కూడా మిలిటరీ వాళ్ళు వాహనాలన్నీ కూడా ప్రదర్శనకు, అంటే చాలామంది పిల్లలకు అసలు మిలిటరీ లైఫ్ ఎలా ఉంటుంది, మిలిటరీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి అనే అంశంపై ప్రతి సంవత్సరం మిలిటరీ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ ఎగ్జిబిషన్లో మిలిటరీ వాళ్ళకి సంబంధించిన వాహనాలు, తుపాకులు లాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు పెరేడ్ గ్రౌండ్స్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంత ఖాళీగా ఉన్న ప్రదేశం రేపు ఉదయం వరకు ఫిల్అప్ అయిపోతుంది. అయితే రకరకాల చెట్లు కూడా తెచ్చారు. రకరకాల చెట్లు, రకరకాల స్టేజులు ఇప్పటికే పలు అధికారులు, అదేవిధంగా పలు ప్రభుత్వ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుండి ఐఎన్పిఆర్ కావచ్చు, గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఇలా చాలామంది వస్తూ వెళ్తున్నారు. రోడ్ రోలర్స్ కూడా వస్తున్నాయి. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కేవలం మన లోకల్ పోలీసు వాళ్ళే కాకుండా మిలిటరీ అధికారులు, అంటే దాదాపు ఒక 500 నుండి 600 మంది మిలిటరీ అధికారులు కూడా ఇప్పటికే వచ్చున్నారు. వారు కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం పెరేడ్ గ్రౌండ్స్ మొత్తం పలు మార్లు చక్కర్లు కూడా కొడుతున్నారు. అయితే పలు వాహనాలతో సిబ్బంది అసలు ఎవరైనా వస్తున్నారా, అయితే 2-3 రోజుల నుండి ఎవరైనా వచ్చున్నారా అనే వాటిని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే లోపలికి ఎటువంటి వెహికల్ అలో చేయడం లేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే లోపలికి ఎటువంటి వెహికల్స్ అలో లేదు. అయితే లైటింగ్ సిస్టమ్ అయితే ప్రజెంట్ ఇంకా ఏర్పాటు చేయలేరు. ఎందుకంటే గణతంత్ర వేడుకలన్నీ ఉదయం సమయంలోనే ఉంటుంది కాబట్టి, మొత్తంగా ఉదయమే జరుగుతుంది కాబట్టి కేవలం సౌండ్ సిస్టమ్, అదేవిధంగా బయట వారు, అంటే కేవలం ఇక్కడి వారే కాకుండా వీఐపీస్, వీవీఐపీఎస్ కాకుండా మామూలు ప్రజలు కూర్చోడానికి కూడా లాస్ట్లో ఏర్పాటు చేయడం తెలుస్తుంది. అట్లా విజువల్లో చూడొచ్చు. అట్లా లాస్ట్లో కొంచెం షెల్టర్ వేసి కుర్చీలు, అయితే లెఫ్ట్ సైడ్, అదేవిధంగా రైట్ సైడ్ 2 సైడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే బయట వాళ్ళు కూడా గణతంత్ర వేడుకలు, అదేవిధంగా జెండా ఆవిష్కరణ చూడడానికి బయట వాళ్ళకు కూడా ఛాన్స్ కల్పించారు. రేపు ఉదయం గణతంత్ర వేడుకలు కూడా జరగబోతున్నాయి. అయితే కేవలం సీఎంఏ కాకుండా ఇతర అధికారులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. దీనికి అయితే ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 7 నుండి 8 వరకు మరింత అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ దాస్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.